ఒక పక్క కరోనా ఉధృతి రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వాడి వేడి విమర్శలు కూడా ఎక్కడ తగ్గట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నళ్ళ పాటు సీఎంగా ఉంటారు అంటే ఖచ్చితంగా వైసీపీ నేతలు ముప్పై ఏళ్ళను నలభై ఏళ్ళను చెప్తారు కానీ బీజేపీ నేతలు మాత్రం మూడేళ్ల మించి ఆయన సీఎంగా ఉండడు అంటున్నారు మొన్న మధ్యన సునీల్ దియేదర్ వ్యాఖ్యలు చేశారు తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీకి చెందిన మరొక కీలక నేత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా అయింది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన చాలా సింపుల్గా చెప్పేశారు తనకు తెలిసినంత వరకు ఇంకా మూడేళ్ల పాటు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు అని చెప్పి తాను అనుకోవట్లేదు అనేది ఆయన తాజాగా పేల్చిన బాంబు అంటే ఆల్రెడీ మరి రెండేళ్ళు అయిపోయింది మొత్తం ఇప్పుడు పరిపాలన చూసుకుంటే ఐదేళ్ళు ఇంకో మూడేళ్ళు ఉండరు అంటే ఇంకా మరి ఈ రెండేళ్ళలో ఇంకా ఆయన దిగిపోతారా ఏం జరగబోతోంది అసలు ఏంటి ఇప్పుడు ఇదే అంటే ఒకటి జగన్ గారి బెయిల్ రద్దయ్యి మళ్ళీ జైలుకి వెళ్తారా అనేది ఒక ఇది ఎందుకంటే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారి బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది అది కోర్టు విచారణకి స్వీకరించిన నేపథ్యంలో రెండవది జమిలీ ఎన్నికలు వస్తే ఏపీలో కూడా జరుగుతాయి అన్నది మరొక ఉద్దేశం అంటున్నారు కొంతమంది నెటిజన్లు విష్ణు కుమార్ రాజు గారి మాటలు చూసిన తర్వాత మొత్తానికి రఘురామకృష్ణ గారు రాజుగారి పిటిషనా లేదంటే విష్ణు కుమార్ గారు చేసిన వ్యాఖ్యల వెనక కారణం వేరేదైనా ఉందా అనేది కూడా మరోవైపు ఆంధ్రప్రదేశ్లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు భవనాల కూల్చివేత చిన్న చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ అధికార యంత్రాంగానికి కరోనా వైరస్ నియంత్రణ మీద లేదు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడు మొత్తానికి ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇంకా మూడేళ్ళు ఉంటారని తాను అనుకోవట్లేదు అంటూ విష్ణుకుమార్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి మరి దాని వెనక ఆంతర్యం ఏంటి అర్థం ఏంటి అనేది ఇంకా ఆయనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి